అంబానీలు అదానీలు వీళ్ళ ఆస్తులకు సంబంధించి కావచ్చు, వాళ్ళు ఎదుగుతున్న క్రమానికి సంబంధించి కావచ్చు, చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం. ఇక్కడ మన దేశంలో సంపద సృష్టి చేసే వాళ్ళపైన ఒక నెగటివ్ దృక్పథంతో చూడడం అనేది చాలా కామన్ ఇష్యూగా అయిపోయింది. బికాస్ ఆఫ్ కమ్యూనిస్ట్ ప్రభావం వల్లనో లేకపోతే ఇంకోటో తెలియదు, సోషలిస్ట్ భావజాలం వల్లనో కానివ్వండి. అయితే అదానీ ఎదుగుతున్న క్రమంలో ఈరోజు వచ్చిన వార్త, అదానీ ఇప్పుడు టాప్ 2 రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని అంటున్నారు. అండ్ మీన్ నంబర్ 2 అదా ఆయన, సో అట్లాంటి పొజిషన్. సో ఇప్పుడు అదానీ పోర్ట్స్ విషయంలో అక్కడక్కడ నిరసనలు రావడం జరుగుతుంది. అందులో ఇప్పుడు కేరళలో విళింజం, మీరు ఆ పేరు కరెక్ట్గా నన్ను కరెక్ట్ చేయండి, విళింజం పోర్ట్కి సంబంధించి అక్కడ అదానీ డెవలప్ చేయాల్సిన అవసరం కనబడుతుంది. దానికి సంబంధించిన ఆల్రెడీ అధికారికంగా వారికి అప్పచెప్పడం జరిగింది. డాక్యుమెంటేషన్ పరంగా ఎవ్రీథింగ్ లీగల్లీ ఆలోచించి చూస్తే అదానీ దాన్ని డెవలప్ చేయాలి, కానీ దానికి అగేన్స్ట్గా నిరసనలు జరుగుతున్న పరిస్థితి, అందులో క్యాథలిక్ చర్చ్ ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి, లాటిన్ చర్చ్ దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి దీన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి ప్రభుత్వము ప్రొటెక్ట్ చేయని నేపథ్యంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అదానీ మళ్ళీ కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది కేరళలో. అక్కడ జరుగుతున్న పరిణామాల గురించి ఒకసారి చెప్తారా? సరే అదానీ మంచా చెడా దాని గురించి తర్వాత, బట్ ఇష్యూని ఒకసారి ఫస్ట్ మీరు చెప్పండి, దెన్ మనం విశ్లేషిద్దాం. విళింజం ఇంటర్నేషనల్ సీ పోర్ట్ అనేది అదానీ వాళ్ళు ఒక బిడ్డింగ్లో తీసుకున్నారు, ఓపెన్ బిడ్డింగ్లో తీసుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే కేరళలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళతో అగ్రిమెంట్ సైన్ చేశారు. అప్పుడు అదానీ అంబానీ వీళ్ళందరూ విలన్స్ కాదు, ఇప్పుడు మోదీ వచ్చిన తర్వాత వారు విలన్స్ అయ్యారన్నమాట. ఓకే, సో ఈ పోర్ట్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అనేది సాయి గారు, ఇది బేసిక్లీ ఒక రూట్ ఉంటుంది వెస్ట్ ఏషియా నుంచి, అంటే గల్ఫ్ నుంచి కంటైనర్ కార్గో కొలంబో వైపు నుంచి సింగపూర్కి వెళ్తుంది. అది మలేషియా కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, దాని తర్వాత సింగపూర్కి వెళ్తుంది. దీంట్లో రెండో మూడు ఇంపార్టెంట్ కంట్రీస్ ఉన్నాయి. ఒకటైతే దుబాయ్ ఉంటుంది న్యాచురల్లీ, సెకండ్ కొలంబో ఉంటుంది, మూడోదేమో సింగపూర్ ఉంటుంది. దాని నడిమిట్లో చిన్న చిన్న పోర్ట్స్ కూడా ఉన్నాయి. కానీ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్స్లో ఏమవుతుందంటే పెద్ద పెద్ద షిప్స్ కంటైనర్స్ తీసుకొస్తారు. ఈ కంటైనర్స్ తీసుకొచ్చింది ఏం చేస్తారంటే, వాళ్ళు ఇప్పుడు కొలంబోకి తీసుకెళ్తే మనం అక్కడి నుంచి ఇంకో చిన్న షిప్లో అది ఇక్కడ తీసుకురావాల్సి వస్తుంది. మన కంటైనర్కి టైం ఎక్కువ పడుతుంది అక్కడి నుంచి రావడానికి, అది కాకుండా కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది. ఈ ట్రాన్స్షిప్మెంట్ రూట్లో ట్రివాండ్రం ఇస్ తిరువనంతపురం ఇస్ వెరీ స్ట్రాటజికలీ లొకేటెడ్ అన్నమాట. ఓకే, దానికోసం అప్పుడున్న కేరళ గవర్నమెంట్ డెఫినెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కన్సల్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ పెట్టాలని డిసైడ్ చేశారనమాట. ఆ ప్లేస్ విడింజం అంటారు దాన్ని. ఇట్ ఇస్ జస్ట్ నెక్స్ట్ టు ట్రివాండ్రం. ట్రివాండ్రం నుంచి ఒక 10 కిలోమీటర్ కూడా లేదు, అవుట్స్కర్ట్స్ అని చెప్పొచ్చు మనం కావాలంటే. ఫిషింగ్ కమ్యూనిటీ ఉంటారు ఎక్కువ అక్కడ. సో ఫిషింగ్ కమ్యూనిటీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ పోర్ట్ని డ్రెడ్జ్ చేయాల్సి వస్తుంది. డ్రెడ్జ్ అంటే అక్కడున్న మొత్తం శాండ్ని బయటికి తీయాల్సి వస్తుంది. శాండ్ని బయటికి తీస్తున్నప్పుడు అది ఏమవుతుందంటే, అక్కడ మీరు బోట్లు తీసుకెళ్ళారు, ఎందుకంటే మనకు నార్మల్ శాండ్ ఇప్పుడు చూస్తే మనం 10 ఫీట్ తర్వాత మన కాలు పెట్టొచ్చు కింద, బోట్ కూడా వెళ్ళొచ్చు అక్కడ, అంత లోతే ఉంటుంది అనమాట. కానీ డ్రెడ్జింగ్ చేసినప్పుడు అది 50 నుంచి 100 నుంచి 200 300 ఫీట్ కూడా వెళ్ళొచ్చు కిందకి. అవును, బికాజ్ పెద్ద పెద్ద షిప్ రావాలంటే, బర్త్ చేయాలంటే కావాలన్నమాట. ఇది చేసినప్పుడు ఏమైందంటే, ఈ షిప్ వాళ్ళు, ఈ చిన్న చిన్న బోట్ వాళ్ళు, ఫిషర్మెన్ వాళ్ళు, వాళ్ళు ఫిషింగ్ చేసి వచ్చేటప్పుడు ఈ మౌత్ ఆఫ్ ద పోర్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు ఆ షిప్ ఆ బోట్స్ అన్నీ ఇది అప్టర్న్ అయిపోతుంది, క్యాప్సైజ్ అయిపోతుంది, అక్కడ చాలామంది చనిపోయారు కూడా. కానీ దానికి అక్కడ రాకూడదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇంకో పోర్ట్ పక్కన వాళ్ళ ఏరియా ఉంది. కానీ వాళ్ళు ఇక్కడ ఎందుకు వస్తారంటే, వాళ్ళు ట్రెడిషనల్గా ఇక్కడికి వచ్చేటవాళ్ళు, వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉండే ముందు. కేరళ గవర్నమెంట్ దీంట్లో 2-3 తప్పులు చేశారు, పెద్ద తప్పు. ఫస్ట్ వీళ్ళని రీహాబిలిటేట్ చేయలేదు, అంటే అక్కడ ఉన్న 500 మంది ఫిషర్మెన్ని అక్కడి నుంచి రీహాబిలిటేట్ చేసి పక్కన ఒక ప్లేస్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇల్లు కట్టడమో లేకుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి రెంట్ ఇవ్వడమో ఏమైనా ఉంటుంది, అది చేయలేదన్నమాట. సెకండ్, ఈ జరిగిన సాయిల్ ఎరోషన్ ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయలేదు. ఇప్పుడున్న అన్ని కోస్టల్ స్టడీస్లో కూడా దీనికి ఏం ప్రాబ్లం లేదు, కరెక్ట్గా ప్రొఫెషనల్గా సైంటిఫిక్గా చేస్తున్నారని అన్ని కమిటీలు చెప్పిందన్నమాట. అది కేరళ హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఈ కేసు అనమాట. కానీ ఇప్పుడు జరుగుతుంది అక్కడ ఏంటంటే పొలిటికల్ లాబింగ్. ఈ లాటిన్ చర్చ్ అనేది అక్కడున్న ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఆల్మోస్ట్ 90% కన్వర్టెడ్ క్రిస్టియన్స్. వాళ్ళు ఈ లాటిన్ చర్చ్ వాళ్ళని ఎందుకు బ్యాక్ చేస్తున్నారంటే, వాళ్ళకి ఇప్పుడు ఒక ముద్ద కావాలన్నమాట, అక్కడ ఏదైనా ఒక పాయింట్ టాపిక్ కావాలి, ఇష్యూ కావాలి. ఆ ఇష్యూని ఆపడానికి వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు అక్కడున్న లోకల్స్ ప్రొటెస్ట్ చేయట్లేదు, దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్. విడింజంలో ఉన్న లోకల్స్ ఫిషర్మెన్ కానివ్వండి, అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి యాక్చువల్లీ పోర్ట్ కావాలి, ఎందుకంటే ఉద్యోగం వస్తుంది వాళ్ళకి రేపు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగం వస్తుంది, అక్కడ టెక్నికల్ జాబ్స్ వస్తుంది, చాలామంది ఉద్యోగం వస్తుంది, ఆల్మోస్ట్ 20-30,000 జాబ్స్ వస్తుంది అన్నమాట. ఓకే, కానీ బయట నుంచి వచ్చేవాళ్ళు, ఈ పక్కన ఒక 20-30 కిలోమీటర్ దూరం నుంచి వచ్చిన వాళ్ళ నుంచి ఈ చర్చ్ ఉన్న ఫాదర్లు వాళ్ళు ఉన్న వాళ్ళ ప్రీస్ట్లు అందరూ తీసుకొచ్చి ఇక్కడ ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. ధర్నాలు చేసుకోవడం ప్రాబ్లం లేదు, కానీ అక్కడి నుంచి వీళ్ళు ఏం చేశారు, నెక్స్ట్ ఆ పోర్ట్ లోపలికి ఎంటర్ అయ్యారు, అక్కడ వెళ్ళి అక్కడ ఎక్విప్మెంట్ అంతా ధ్వంసం చేశారు. అప్పుడు వీళ్ళు అదానీ గ్రూప్ కోర్టుకు వెళ్ళారు.
సో కేరళ హైకోర్టుకి వెళ్ళిన కేరళ హైకోర్టు ఏం చెప్పారంటే యూ హ్యావ్ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ అని చెప్పారు, ఎవరు లోపల వెళ్ళకూడదు అని చెప్పారు. ఫస్ట్ డే అది వైలేట్ చేశారు వీళ్ళు. పోలీసు వాళ్ళు చూస్తూ నిలబడితే వీళ్ళు లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ మొత్తం ధ్వంసం చేశారు ఎక్విప్మెంట్ అంతా. ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ ఇప్పుడు డిలే అవుతుంది ప్రాజెక్ట్కి. 2023లో ఫినిష్ కావాల్సిన ప్రాజెక్ట్ అనమాట ఇది. డెఫినెట్గా 7,500 crores ఇన్వెస్ట్మెంట్ అదానీది. అదాని ఇన్ఫ్యాక్ట్ ట్రివాండ్రం ఎయిర్పోర్ట్ కూడా బిడ్డింగ్లో తీసుకున్నారు. సో దాని పక్కన ఇది కూడా వస్తుంది అనమాట. అక్కడి నుంచి కొంచెం ఒక 15 కిలోమీటర్ దూరంలో పోర్టు కూడా ఉంది. కానీ ఇండియాకి ఇప్పుడు మీరు చూసే సాయి గారు, దీనికి ఒక కనెక్షన్ మనకు పెట్టాలంటే కూడంకులం చూడండి. కూడంకులం న్యూక్లియర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కూడా ఫినిషింగ్ స్టేజెస్లో ఫిల్లింగ్ ఫ్యూయల్ ఫిల్ చేస్తున్న టైంలో వీళ్ళు ప్రొటెస్ట్ పీక్లో తీసుకొచ్చారు, వైలెన్స్ చేశారు. ఇప్పుడు కూడా ఇన్ని రోజులు ఈ పోర్టు పని నడుస్తుంది, లాస్ట్ 5 సంవత్సరాల నుంచి పోర్టు పని నడుస్తుంది. అప్పుడు దాకా ఏం ప్రొటెస్ట్ చేయలేదు. ఇప్పుడు పోర్టు ఫినిషింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు వీళ్ళు దిగారు ఆపడానికి. డెఫినెట్గా వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఎట్లానే పోర్టును ఆపితే కొలంబో కానివ్వండి, చైనా కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, దుబాయ్, వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది, ఇండియాకి బెనిఫిట్ కాకూడదు. ఇప్పుడు చూసింది స్టెర్లైట్లో ఇవాళ కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళు ఇంకా యూనియన్ గవర్నమెంట్ అప్రోచ్ అయ్యారు ఇవాళ. అక్కడ ఉన్న లోకల్స్ ఆల్మోస్ట్ 15,000 మంది వెళ్ళి వాళ్ళ ఒక రిప్రజెంటేషన్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వెళ్ళి ఒక పిటిషన్ ఇచ్చారు యూనియన్ మినిస్ట్రీకి. మాకు ప్లాంట్ కావాలి, ఎందుకు మాకు ఉద్యోగం అని ఉండే, మాకు ఇప్పుడు ఉద్యోగం లేదు ఏం లేదు, ప్లీజ్ ఆ ప్లాంట్ రిటర్న్ స్టార్ట్ చేయమని చెప్పి పిటిషన్ పెట్టారు వాళ్ళు యూనియన్ గవర్నమెంట్కి. చూడండి, ఆ లోకల్స్కి ప్రాబ్లం లేదు, బయట నుంచి వచ్చి ఫండింగ్ జరిగిన కూడంకులం కానివ్వండి, స్టెర్లైట్ కానివ్వండి. ఇప్పుడు స్టెర్లైట్ ఇండియా వాస్ నెట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ కాపర్ ఆ టైం దాకా. స్టెర్లైట్ బంద్ అయిపోయినప్పటి నుంచి ఇండియా ఇస్ నౌ బికమ్ ఇంపోర్టర్. ఎవరు బెనిఫిట్? చైనా అండ్ పాకిస్తాన్. కరెక్ట్. చూడండి, అప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తుంది? వీళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు ఇదే సార్. ఇప్పుడు నేను ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను, మీరు ఇందాక ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడే మాట అన్నారు. ఇప్పుడు లైక్ ఈవెన్ విళింజం పోర్టుకి సంబంధించి కూడా ఎవరు ఇచ్చారు పర్మిషన్స్ అదానీకి అని అంటే కనుక కాంగ్రెస్ గవర్నమెంట్. కరెక్ట్. కాంగ్రెస్ గవర్నమెంట్ అదానీకి డెవలప్మెంట్ కోసం ఇచ్చినప్పుడు అంతా అద్భుతంగా ఉంటుంది. బట్ అదే అదానీని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది, అది వేరే విషయం, అది రాజకీయం అనుకుందాం. ఇప్పుడు కేరళ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాల్సిన గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయట్లేదు, ఈయన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద హైకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి. సేమ్ థింగ్ ఇప్పుడు ఈవెన్ కూడంకులం విషయంలో కూడా మన్మోహన్ సింగ్ స్వయంగా ప్రకటించారు కూడంకులం విషయంలో సిఐఏ హస్తం ఉంది, ఇక్కడ దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళలో సిఐఏ ఉంది, దీని వెనకాల బ్యాకప్ చేస్తోంది అని చెప్పారు. ఈవెన్ చర్చ్ ఇంటర్వెన్షన్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు. బట్ అదే వాళ్ళు మాట్లాడతారు ఈరోజు ఇదంతా ఏదో పెద్ద అన్యాయం జరిగిపోతున్నట్టుగా వ్యాఖ్యానించే వాళ్ళు ఉంటారు. స్టెరిలైట్ ఫ్యాక్టరీ కూడా సేమ్, 2015 వరకు స్టెరిలైట్ ఫ్యాక్టరీ నడిచింది, ఎక్స్పోర్ట్ చేసాం మనం కాపర్. 2015 రాగానే గవర్నమెంట్ మారగానే ఇక్కడ వీళ్ళు కూడా చేతులెత్తేసే పరిస్థితి. సో ఎవరు ముఖ్యంగా దేశం కోసం దేశహితం కోసం ఆలోచిస్తున్నారా, నిజంగా అంబానీ అదానీలు దోచుకుంటున్నారు కాబట్టి వీళ్ళు విమర్శిస్తున్నారా, లేదా ప్రపంచ దేశాలు ముఖ్యంగా విదేశాల హస్తం ఉందా? విదేశాల హస్తం ఉందండి సాయి గారు, 100% ఉంది. ఎందుకంటే పేరుతో జరుగుతున్నవి వీళ్ళకి ఫండింగ్. ఇప్పుడు మీరు ఇస్రో కేసు తీసుకోండి, ఇప్పుడు అందరూ మర్చిపోయాం మనం, అది రాకెటరీ సినిమా వచ్చిన తర్వాత నమ్మి నారాయణ్ గారు కేసు గుర్తుపెట్టారు. క్రయోజెనిక్ ఇంజిన్ ది క్రయోజెనిక్ ఇంజిన్ ప్రాజెక్ట్ ఎవరు ఆపారు అందరు తెలుసు. అప్పుడు ఓపెన్గా నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడు క్లీన్గా చెప్పారు దిస్ వాజ్ అ సిఐఏ కండక్టెడ్ ఆపరేషన్, ఎందుకంటే మన రష్యా దగ్గర నుంచి మనం క్రయోజెనిక్ ఇంజిన్ తీసుకుని వాళ్ళకి కోపం వచ్చింది, మనం టెక్నాలజీ బ్యారియర్ క్రాస్ చేస్తున్నాం అని చెప్పి దానికి ఆపడానికి అన్నీ చేశారు. అక్కడ ఉన్న కేరళలో ఉన్న మీడియాను కొనుక్కున్నారు సిఐ వాళ్ళు, కోట్ల రూపాయలు ఇచ్చి అక్కడ ఉన్న న్యూస్ పేపర్స్ టెలివిజన్ ఛానల్స్ కొనుక్కొని కంటిన్యూస్గా, అప్పుడు టెలివిజన్ ఛానల్స్ ఎక్కువ లేవు, అప్పుడు ఒకటో రెండు ఛానల్స్ ఉండే అంతే, కానీ న్యూస్ పేపర్ స్పెషల్లీ యూజ్ చేసి నంబి నారాయణ గారు స్పై అని చెప్పేసి ఆయన ఇంటి మీద దాడి చేయడము, ఆయన విలన్గా పోర్ట్రే చేయడం, ఈవెన్ కరెక్ట్ కంప్లీట్ క్యారెక్టర్స్. ఇది ఒక మీడియాని కొనుక్కోవడం, ఫస్ట్ స్టెప్ ఈజ్ బయింగ్ ద మీడియా. అది ఇప్పుడు కూడా జరుగుతుంది, విడింజం కేసులో కూడా అదే జరుగుతుంది. మీరు చూడండి ప్రొటెస్ట్లో అన్ని కవరేజ్ మీడియా వాళ్ళు ఉన్నారు, అన్ని టెలివిజన్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు, డెఫినెట్లీ వీళ్ళకు డబ్బులు ఇస్తున్నారు ఎవరో ఎన్కరేజ్. అది కాకుండా ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు, మనం ఒక మాట దీని మీద మెచ్చుకోవాలి సాయి గారు, మనం కేరళ గవర్నమెంట్ తప్పు పడుతున్నాం ప్రొటెక్షన్, కానీ పినరాయి విజయన్ ఇస్ వెరీ స్ట్రిక్ట్. ఆయన దీని మీద అన్నారు నేను మీరు ఏం కావాలంటే చేసుకోండి, మీరు రిలీఫ్ అడుగుతున్నారు ఇల్లు కట్టమంటే ఇల్లు కట్టిస్తున్నాం, మీకు కెరసిన్ సబ్సిడీ కావాలంటున్నారు. ఇప్పుడు అది చూడండి, ఈ ఫిషింగ్కి వెళ్తున్న బోట్స్ అని కెరసిన్ యూజ్ చేస్తుంది వాళ్ళ వాళ్ళ మోటార్లో, కెరసిన్ మాకు సబ్సిడీ కావాలంటున్నారు. ఆల్రెడీ సబ్సిడైజ్ కెరసిన్ ఇస్తున్నారు, అంటే మీకు ఒక్కరికి ఇవ్వాలి, దేశం మొత్తం ఉన్న అందరికీ ఇవ్వచ్చు కదా, అన్ని ఫిషర్మెన్కి ఇవ్వాల్సి వస్తుంది, అందరికీ ఇవ్వాలి. మీకు కేరళలో ఉన్న ఒకటే ఫిషర్మెన్కి ఎట్లా ఇస్తారు, అది కూడా ఒక రీజన్లో ఉన్న వాళ్ళకి ఎట్లా ఇస్తారు. కాకుండా ఇది బేసిక్లీ ఒక పొలిటికల్ ప్రొటెస్ట్. ఇది ఈ పొలిటికల్ ప్రొటెస్ట్ ఒక రిలీజియస్ యాంగిల్ ఇచ్చేసి బయట నుంచి వచ్చే వాళ్ళు అక్కడ వచ్చి ప్రొటెస్ట్ చేసి అక్కడున్న లోకల్ పోర్ట్ని ఆపి ఆని డెవలప్ చేయకుండా ఉండడానికి వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇది ఇండియాలో ఒక ట్రాజెడీ. ఇది ఇది మనం ఇక్కడ ఒకటే చూడలేదు, మనం కూడంకులం చూసాం, స్టెర్లైట్ చూసాం, క్రయోజెనిక్ ఇంజిన్ చూసాం, చాలా ప్రాజెక్ట్స్ చూసాం. ఇట్లా మనం ఎక్కడ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ పెట్టినా కానీ అక్కడ ఇమ్మీడియట్ అబ్జెక్షన్ వస్తుంది.
కానీ అదే మనుషులు వీళ్ళందరూ యూరోప్లో వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉంది కానీ అక్కడ ఏం ప్రాబ్లం లేదు. కానీ అక్కడి నుంచి వచ్చే డబ్బులు వీళ్ళకి ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది? అది మనం ఢిల్లీ రైట్స్లో చూసాం, మన కాన్పూర్ రైట్స్లో చూసాం, అన్ని ప్లేసెస్ మనం చూస్తున్నాం. ఈవెన్ హత్రస్లో కూడా సిద్దిక్ కాపుని పట్టుకున్నప్పుడు కూడా ఫండింగ్ పిఎఫ్ఐకి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది పిఎఫ్ఐకి ఫండింగ్? ఇదంతా ఒక కంప్లీట్ సిస్టమ్ ఉండే. కానీ మీరు చెప్పినట్లు ఆ డేట్ చాలా క్రూషియల్ సాయి గారు, ఇయర్ చాలా క్రూషియల్. 2014 మోదీ గారు వచ్చినప్పటి నుంచి ఈ ప్రొటెస్ట్ అన్నీ మొదలైనవి. దానికంత ముందు కాంగ్రెస్ వెళ్ళినప్పుడు అస్సలు ఏ ప్రాబ్లం లేకుండా కూడం కులం ఉండే, అఫ్కోర్స్. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత దీని మీద ఎక్కువ ఫోకస్, మోదీ గారి ఫండింగ్ రూట్ కట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ ఎన్జిఓస్. అప్పుడు స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉండకపోయేది. ఎన్జిఓస్ చేసేవాళ్ళు ఇక్కడ నిర్ణయాలు తీసుకునేవాళ్ళు తీసుకునేవాళ్ళు, ఈ రెంటికి మధ్య ఒక సొల్యూషన్ ఉండకపోయేది. అది ఇప్పుడు ఏమవుతుందంటే ఫండింగ్ బేసిక్లీ ఇప్పుడు ఎన్జిఓస్ చాలామంది ఎన్జిఓస్ బంద్ చేపిస్తారు మోదీ గారు వచ్చిన తర్వాత, అమిత్ షా గారు మినిస్ట్రీ. ఎందుకంటే వాళ్ళు ఆడిటెడ్ స్టేట్మెంట్ 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి స్టేట్మెంట్ వేయలేదు వాళ్ళు. ఆల్మోస్ 40-50 ఎన్జిఓలు బంద్ చేసేసారు. చాలా మటుకు వీళ్ళ బిజినెస్ అవుట్ అయిపోయింది. లేకుంటే ఈ ప్రొటెస్ట్ చేయడానికి అందరికీ బిర్యానీలు పెట్టడానికి, మందు వేయడానికి, డబ్బులు వేయడానికి, ట్రాన్స్పోర్ట్కి, వీళ్ళని తీసుకురావడానికి మొత్తం లాజిస్టికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. కేరళలో కూడా అదే జరిగింది విడిన్యంలో. ఇప్పుడు కూడా ప్రొటెస్ట్ నడుస్తుంది. కానీ ఇప్పుడు ఒక స్టేట్కి వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ అయిపోయారు, మీరు ఏం కావాలంటే చేసుకోండి అని చెప్పేశారు పినరాయి విజయన్. కానీ ఈ పోర్టు నడుస్తుంది, ఈ పోర్టు వస్తుంది. ఈ మనకేంటంటే మన దేశంకి, మన దేశంలో ఉన్న జయచంద్రులు, మన దేశద్రోహులు, వీళ్ళకు ఎట్లానే ప్రాజెక్టులు ఆపాలి, మన దగ్గర డెవలప్మెంట్ ఉండకూడదు ఇండియాలో, అది వీళ్ళ మెయిన్ టార్గెట్ అన్నమాట.